శాంతి. మీ అందరికి తెలిసిన సమాచారాన్ని ఈరోజు మన బ్రాహ్మణ పరివారం అయినటువంటి త్రిబ్రహ్మ మాతాజీ గత 10 సంవత్సరాలుగా జ్ఞాన మార్గంలో ఉన్నారు. ఆ మాతాజీ ఈరోజు దేవ పర్యంతకు తన పాత శరీరాన్ని వదిలిపెట్టి బాబా సేవ కోసం నిమిత్తమయ్యారు. మాతాజీని మీరు చూసారందరూ కూడా, ఇంత వయసు పెద్ద అయినప్పటికి కూడా ప్రతిరోజు మురళి మిస్ చేయకపోయేవారు. అంతేకాకుండా సేవ పట్ల చాలా అభిరుచి ఉండేది. మాతాజీ ఒక నిమిషం కూడా వ్యర్థం అంటే ఏంటో తెలియదు. మాతాజీకి మన హాల్ ప్రోగ్రామ్ కూడా మాతాజీ అటెండ్ అయ్యారు. మాతాజీ లేవలేనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా బాబా అంటే, బాబా సేవ అంటే ఎంత ప్రేమ ఉంటుంది అని మీరు అందరూ చూశారు. అంత చేత కాకపోయినా కానీ మాతాజీ సేవలో పాల్గొన్నారు. బాబా హాల్ ఓపెనింగ్ చూశారు. మాతాజీ కోరిక ఉంది బాబా సెంటర్ ఓపెనింగ్ చూడాలి అని. ఆ కోరిక కూడా బాబా పూర్తి చేశాడు. అలాంటి మాతాజీ ఈరోజు మనం అందరి నుండి దూరంగా వెళ్ళారు. దూరంగా వెళ్ళాడు అనడం కంటే మనకు ఒక పాఠం నేర్పించాలనడం చాలా బాగుంటుంది. ఎందుకంటే అచానక్ అని మనకు తెలిసి ఎప్పుడు ఎవరైనా ఈ దేహాన్ని వదిలిపెడతారో ఉంది. అది మనకి మాతాజీ చూపించారు. మాతాజీ తన జీవితంలో చేసి అన్ని ప్రాక్టికల్గా చేసి చూపించారు. మాతాజీకి నాకు ఉన్నటువంటి అనుబంధం చాలా ఎక్కువ. ఎందుకంటే మాతాజీ మనసా వాచా కర్మన తనుగు మనస్సు ధనంతో బాబా సేవలో ఎంతో సహకారం ఇచ్చారు. అలాంటి మాతాజీకి మనం అందరం కూడా ఇప్పుడు శ్రద్ధాంజలి పెట్టిద్దాము. మీ అందరు కూడా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. ఇంకొక విషయం ఏంటి అంటే, మాతాజీ ఎంత అదృష్టవంతారు అంటే బ్రాహ్మణ పరివారం అందరి మధ్యలో మాతాజీ ఎంత క్రియలు పూర్తి చేశాము. మాతాజీ ఆత్మ కూడా శాంతి కలుగుతుందని ఆశిస్తాను. మీరందరూ కూడా ఆత్మశాంతి కలగాలని మాతాజీ ఆత్మకి వైబ్రేషన్స్ ఇవ్వండి. ఓం శాంతి.